आदिलाबाद निजामाबाद वाईएसआर గారిని అభిమానించే ప్రతి కార్యకర్తకు ప్రతి నాయకునికి వైఎస్ఆర్ గారిని అభిమానించే ప్రతి గుండెకు మా కోసం వచ్చిన ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అక్కకు ప్రతి చెల్లెలికి రాజన్న బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది జోహార్ వైఎస్ఆర్ జై తెలంగాణ పచ్చని అడవులు కుంతాల జలపాతం తెలంగాణ కాశ్మీరు మన ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ కాశ్మీరు మన ఆదిలాబాద్ జిల్లా అయితే ప్రతి గడపకు పూసే పసుపు ప్రతి నోటిని తీపి చేసే చెరుకును పండించే ఉమ్మడి జిల్లా మన నిజామాబాద్ జిల్లా జల్ జంగల్ జమీన్ అని గిరిజనుల కోసం నిజాములకే చుక్కలు చూపించిన ఆదివాసి ఆనిముత్యం మన కొమరం భీమ్ గారు పుట్టింది మన ఆదిలాబాద్ గడ్డ మీద తెలంగాణ ఉద్యమంలో మంత్రి పదవికి సైతం త్యాగం చేసిన త్యాగమూర్తి 90 ఏళ్ల వయసులో తెలంగాణ కోసం సత్యాగ్రహం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ గారిది ఇదే ఆదిలాబాద్ జిల్లా మలిదశ ఉద్యమంలో పొలిటికల్ జేఏసి సారథి ఉద్యమాన్ని అద్భుతంగా నడిపిన శాంతి దూత అవార్డి మన ప్రొఫెసర్ కోదండరామ్ గారు పుట్టింది కూడా ఇదే ఆదిలాబాద్ జిల్లా పోలీసుల తూటాలకు 100 కంటే ఎక్కువ గిరిజన యోధులు బలయ్యారు జిలియన్ వాలా బాగును మరిపించిన ఇంద్రవల్లి ఘటన ఈ రోజు వరకు మన గుండెల్లో పోరాట స్ఫూర్తిని రగిలిస్తూనే ఉంది ఆదిలాబాద్ జిల్లా అడవుల జిల్లా వారి అవసరాలను వారి హక్కులను గుర్తించడమే కాకుండా వాటిని గౌరవించిన ఏకైక ముఖ్యమంత్రి మన వైఎస్ఆర్ గారు ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లక్షల మంది గిరిజనులకు పోడు భూముల మీద హక్కు కల్పిస్తూ పట్టాలను కూడా ఇచ్చిన గొప్ప నాయకుడు మన వైఎస్ఆర్ లక్షల మంది జీవితాలలో వెలుగును నింపిన నాయకుడు మన వైఎస్ఆర్ ఈ జిల్లాలలో వైఎస్ఆర్ గారు తలపెట్టిన ప్రాణహిత చేవెళ్ళ ఆదిలాబాద్లో మొత్తం తెలంగాణకే 16.5 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు కేవలం ఆదిలాబాద్కే 2 లక్షల ఎకరాలు నిజామాబాద్ జిల్లాకు 3 లక్షల ఎకరాలు సాగునీరు అందించే ప్రాజెక్టు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు ఆయన ఉన్నప్పుడు పనులు వేగంగా జరిగినా ఆయన వెళ్ళిపోయాక అవి ఆగిపోయాయి ఇప్పటి పాలకులైతే ఆ ప్రాజెక్టును మొత్తం రీడిజైన్ చేసి ఈ జిల్లాలకు అన్యాయం చేశారు ఈ జిల్లాలలో ఇప్పుడు 2 పంటలు పండుతున్నాయంటే ఈ జిల్లాలలో భూములు రేట్లు పెరిగాయంటే దానికి కారణం కూడా మన వైఎస్ఆర్ ఎందుకంటే ఆయన తలపెట్టిన ప్రాజెక్టులు ఆయన చేయకపోతే ఇది సాధ్యమై ఉండేది కాదు వైఎస్ఆర్ గారి హయాంలోనే అన్ని మేజర్ ప్రాజెక్టులు ఆ ప్రాంతంలోని అన్ని మేజర్ ప్రాజెక్టులలో ఎక్కువ శాతం పనులు వైఎస్ఆర్ గారి హయాంలోనే పూర్తయ్యాయి 53,000 ఎకరాలకు నీళ్ళిచ్చే అలీసాగర్ 39,000 ఎకరాలకు నీళ్ళిచ్చే గుత్పా ప్రాజెక్ట్ అలాగే ఎస్ఆర్ఎస్పి వరద కాలువ మిడ్మానేర్ లోవర్ మానేరు నింపే ఎస్ఆర్ఎస్పి వరద కాలువ ఎస్ఆర్ఎస్పి లెఫ్ట్ కెనాల్ అలాగే 150,000 ఎకరాలకు నీళ్ళిచ్చే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఇలా మేజర్ ప్రాజెక్టులే కాదు చిన్నవి కూడా ఇది సాలూరు ఎత్తిపోతల ప్రాజెక్ట్ గూడెం ఎత్తిపోతల ప్రాజెక్ట్ కొమరం భీమ్ శుద్ధవాగు ఇలాంటివి ఎన్నో
ఎన్నో చేశాడు వైఎస్ఆర్ గారు. ఆదిలాబాద్ జిల్లా బాసరలో ట్రిపుల్ ఐటి, నిజామాబాద్లో తెలంగాణ యూనివర్సిటీ, బాన్స్వాడలో అగ్రికల్చరల్ కాలేజ్, కోటగిరిలో పాలిటెక్నిక్ కాలేజ్, ఇవన్నీ చేసింది కూడా మన వైఎస్ఆర్. ఆదిలాబాద్ జిల్లాలో రిమ్స్ మెడికల్ కాలేజ్, నిజామాబాద్లో ఇంకొక మెడికల్ కాలేజ్, ఇవి కూడా మన వైఎస్ఆర్ గారు తలపెట్టినవి. నిజామాబాద్కు ఎయిర్పోర్ట్ కూడా తేవాలనుకున్నాడు, ఐటీ ఇండస్ట్రీ కూడా తేవాలనుకున్నాడు. ఇలాంటివి ఎన్నెన్నో ఆలోచనలు చేశాడు వైఎస్ఆర్ గారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ మళ్ళీ ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకొని మళ్ళీ ప్రభుత్వమే నడిపేలా యూపీఏ గవర్నమెంట్ని కూడా ఒప్పించాడు వైఎస్ఆర్ గారు. కానీ ఆయన చనిపోవడంతో ఆ ప్లాను ఆగిపోయింది. ఇప్పటి పాలకులైతే కోఆపరేటివ్ సొసైటీ కింద మళ్ళీ తెరిపిస్తామని మాటించారు. కానీ ఆ మాట తిక్కు మళ్ళీ తిరిగి కూడా చూడటం లేదు. దేశంలోనే పసుపు ఉత్పత్తిలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా 1. కానీ ఎన్ని రకాల పోరాటాలు చేసినా పసుపు రైతు సమస్యలు తీర్చేవాళ్ళు రాష్ట్రంలోనూ లేరు, కేంద్రంలోనూ లేరు. బీజేపీ ఎంపీగా పోటీ చేస్తూ నన్ను గెలిపించిన 5 రోజులకే పసుపు బోర్డును తీసుకొస్తానని మాటిచ్చాడు. మాట సరిపోదని బాండ్ పేపర్ కూడా సంతకం పెట్టించాడు. నమ్మించాడు, దగా చేశాడు, కానీ గెలిచాడు. ఎంత దురదృష్టం! ఇప్పుడు టాటాకు బదులు ఈతాకు ఇచ్చారు, పసుపు బోర్డు బదులు స్పైస్ బోర్డు ఇచ్చి సరిపెట్టుకోమన్నారు. సరిపోతుందా? రైతుల పరిస్థితి ఏమిటి? ఈరోజు పొద్దున పేపర్లో చూసాం, కౌలు రైతు కుటుంబం 4, ఆ అమ్మాయి అయితే కడుపుతో ఉందంట, చాలా బాధాకరం, ఆత్మహత్య చేసుకున్నారు. ఏమిటి ఈ దుస్థితి? ఎందుకు ఇంత పరిస్థితి? కాగజ్ నగర్ పేపర్ మిల్ పరిస్థితి ఏమిటి? బీడీ కార్మికుల పరిస్థితి ఏమిటి? అల్లర్లకు కారణం ఎవరు? రాష్ట్రం, కేంద్రం వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ప్రజలను రెచ్చగొట్టి మతం పేరు మీద ప్రజలను రెచ్చగొట్టడం తప్పు కాదా? ఈ పరిస్థితులు మారాలి, ఈ సమస్యలన్నీ తీరాలి, ప్రజల సంక్షేమం కోసం ఆలోచన చేసే ప్రభుత్వం రావాలి, ప్రజల సంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వం రావాలి, ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రభుత్వం రావాలి. విద్య, వైద్యం, ఉద్యోగం అందరికీ అందుబాటులో ఉండేటట్టు చూసే ప్రభుత్వము మళ్ళీ రావాలి. రాజన్న సంక్షేమ పాలన మళ్ళీ రావాలి. రాజన్న సంక్షేమ పాలన కోసం నేను నిలబడతా, నేను పోరాడతా. రాజన్న బిడ్డకు మీ సహకారం అవసరం, రాజన్న బిడ్డకు మీ సలహాలు, మీ సూచనలు కూడా అవసరం. ఈ ఆత్మీయ సమ్మేళనకు మీలో ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా సుస్వాగతం.